హలో ఎవ్రీబడి, ఇవాళ మనం ఇక్కడ చల్ మోహన రంగ టీమ్, ద హీరో హిమ్సెల్ఫ్ నితిన్. హలో నితిన్ గారు. అండ్ వీ హ్యావ్ మేఘా ఘా ఒత్తుతో. హలో. హాయ్, బాగుందండి. నైస్ టు మీట్ బోత్ ఆఫ్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ద బెస్ట్ చల్ మోహన రంగాకి. సో చల్ మోహన రంగ, వేర్ ఇస్ మోహన రంగ టేకింగ్ అస్? ఎక్కడ తీసుకెళ్తాం మమ్మల్ని? ఐ విల్ టేక్ యూ ఆల్ ఆన్ అ ఫన్ రైడ్, ఫన్ రైడ్ టు యుఎస్ అండ్ ఊటీ. Okay. And then back to house, similar saga, meeting mail pondi. Meeting mail pondi. So two places ki tis gelthnaru. So where all did he take you on a ride andi, a cinema lo mega? Same places. Same places. Cinema lo, what is it about your character? Me character elanti di? My character, I think she takes him on a ride more than him taking her. Uh-huh. Yeah, so. Now you're talking. Okay. So, ante, normally, విమెన్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా సినిమాల్లో, దర్ ఇస్ నథింగ్ మచ్ టు ప్లే ఎక్సెప్ట్ దట్ ఫాల్ ఇన్ లవ్ అండ్ డూ అ కపుల్ ఆఫ్ సాంగ్స్ అండ్ సమ్ గాలా టైమ్ అండ్ హ్యాపీ గర్ల్స్. సో ఐఎమ్ షూర్ యూ హ్యావ్ సంథింగ్ టు ప్లే ఇన్ ఇట్. దట్ మీన్స్ షీఈస్ లైక్ ద సెంటర్ మేబీ అకార్డింగ్ టు మీ ఆఫ్ ద స్టోరీ. సో షీ జస్ట్ దేర్ ఫర్ మోర్ దెన్ అ సాంగ్. అండ్ సో ఓకే, షీఈస్ మోర్ దెన్ అ సాంగ్. సో అలాంటప్పుడు ఇట్స్ అ స్ట్రాంగ్ క్యారెక్టర్ అని మీరు చెప్తున్నారు. సో నితిన్ గారు, ఇలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు అమ్మాయిని ఏం చేయాలి, ఎలా లవ్లో పాడాలి, ఇవన్నీ చాలా తలకాయ నొప్పే, ఈజీ విషయం ఏం కాదు. మీరు బాగా కష్టాలు పడారని మాకు తెలిసింది సినిమాలో. సో ఈ మోహన్ రంగడు ఏమేం చేస్తాడు సినిమా ఏంటంటే, సినిమాలో బ్యూటీ ఏంటంటే వి డోంట్ ట్రై టు ఇంప్రెస్ ఈచ్ అదర్ టు ఫాల్ ఇన్ లవ్. అంటే నేను ప్లాన్ చేయడాలు, రామ్ ప్లాన్ చేయడాలు అలాంటివి ఉండదు సినిమాకి. దట్ ఇస్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ద స్టోరీ. ఎక్కడ నేను అలా లేకుండా కూడా వి స్టిల్ ఫాల్ ఇన్ లవ్ అండ్ దెన్ స్టోరీ అది. సో సో ఈ మేఘా సుబ్రహ్మణ్యం లాంటి క్యారెక్టర్ ఇప్పుడు చల్ మోహన రంగాని ఎలా కలుస్తుంది, ఎప్పుడు కలుస్తుంది, అవన్నీ సినిమాలో మేము చూస్తాము. కానీ మీ పాట చాలా ఫేమస్ అయిపోయింది, ఇట్స్ ఆన్ వన్ ఆఫ్ ద టాప్ లిస్ట్ ఇప్పుడు. హౌ డస్ ఇట్ ఫీల్ అండి? అంటే మీ పేరు మీద ఇట్స్ ఒరిజినల్ నేమ్ అండ్ ఇట్స్ అ బిగ్ సూపర్ హిట్ సాంగ్, హౌ డస్ ఇట్ ఫీల్? Feels magical. I mean, it's, I guess, everybody's dream. I always wanted to have like amazing songs when I started acting. I love music. So to have a song in my name is like dream come true. I think it's very few people have that. So Lai Tarvata is my second cinema. How does it feel working with him again, Nithiin? It's fun. He's very quiet, but I don't know, it's fun only. I don't know, it's fun only. What is it? I thought he lied a lot in Lie. So I thought now it will be a different story. And it's going to be a different you. Iddaru vera vera ga untaru. So ee cinema ki, how is it that when you got to know that you're playing with Nithiin, how was your reaction? See, I'm very shy as a person. So I like to be in my comfort zone. Since I've already worked with him, so I'm already in myself. I was excited. But I was comfortable and I was happy, I guess. Okay. వేరే క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారండి ఈ సినిమాలో? ఈ సినిమాలో మెయిన్ తీసి వచ్చేసి మన రమేష్ గారు అండ్ నరేష్ గారు అండ్ ప్రగతి గారు అండ్ లిజీ మ్యామ్ లిజీ గారు అండ్ మధునందన్, పమ్మిసాయి, సత్య, నర్ర, ఇలా దే లాట్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఆల్ అండ్ ఆల్ హ్యావ్ వెరీ గుడ్ ఇంపార్టెంట్ రోల్స్ ఇన్ ద మూవీ. ఏదో క్యారెక్టర్స్ ఉన్నా పెట్టారని కాకుండా దే ఆర్ ఫర్ గుడ్ రోల్ ఇన్ ద మూవీ అందరు. లిజీ గారు అంటే లిజీ లక్ష్మి గారు? ఓకే. సో అంటే చాలా గ్యాప్ తర్వాత మనకు అనిపించినట్టు కదా? ఆల్మోస్ట్ ఆఫ్టర్ డికేడ్ ఐ గెస్. 25 ఇయర్స్ తర్వాత వచ్చింది నా సినిమా కోసం. నా 25th సినిమా కాబట్టి వచ్చింది. ఐ నో, వాట్ ఎ కోయిన్సిడెన్స్ కదా? యా, ఐ నో, చాలా కోయిన్సిడెన్స్. అండ్ డెఫినెట్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ద బ్యానర్ ఇస్ బిగ్ అండి, చాలా పెద్ద బ్యానర్. బ్యానర్స్ అన్నారు, ఎస్, ప్లూరల్. సో శ్రేష్ఠ్ ఉంది, దాని తర్వాత త్రివిక్రమ్ గారి పేరు ఉంది అండ్ పవర్ స్టార్ గారి పేరు ఉంది. సో హౌ డస్ ఇట్ ఫీల్ ఇలాంటి పెద్ద బ్యానర్స్ అందరూ కొలాబరేట్ అవడం? ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ థింగ్. ఆ బిగ్ థింగ్ కాబట్టి ఐ హాడ్ లైక్ బిగ్ జాబ్ ఆన్ మై షోల్డర్స్ అండ్ కుడెంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండ్ ఐ హాడ్ టు వర్క్ వెరీ హార్డ్, టేక్ ఎక్స్ట్రా స్ట్రెస్ అండ్ ఎక్కడ సినిమా తప్పిపోకూడదు, సినిమా రిజల్ట్ బాగుండాలి, అంటే సో మెనీ బిగ్ నేమ్స్ ఇన్వాల్వ్డ్ కాబట్టి ఎంటైర్ టీమ్ వర్క్ వెరీ హార్డ్. సో అది ఫస్ట్లో ఈ ముగ్గురు వస్తుంటే ఆన్ బోర్డ్ ఎంత హ్యాపీ ఉందో సినిమా అంత చాలా స్టెన్యూస్గా ఉంటుంది. హిట్ తర్వాత మళ్ళీ అంత హ్యాపీ ఉంటాం మళ్ళీ. ఓ డెఫినెట్లీ, అంటే ఆ పేర్లోనే ఒక వైబ్స్ ఉన్నాయి కదా, ఆ మూడు పేర్లు కలిస్తే మరిన్ని వైబ్స్, బికాజ్ ఆల్ ఆర్ హిట్ పేర్స్. యా, అలా అని కాదు. యా,
Yeah. How was it working in this production? Because it's his production, he can show his tantrums, Nithiin Gar. I don't think he shows any tantrums. He is like on time. He's like ready to work. So he's not like that. Uh-huh. So, I don't feel because this he nice. He was on time. That's so it's nice. Not such a good thing. Sometimes he might be there even before me. So it's kind of not that good. Uh-huh. But yeah, I felt nice. Cause felt they all were very sweet, easygoing. I don't do well under pressure. So I didn't have much. So it was nice. How was it working with the director Garandi? The director Garu is Krishna Chaitanya Garu. So Krishna Chaitanya Garu is a very popular lyricist, as we all know. So how does it feel working with him? He's also very quiet. So initially, I think we had a communication gap. Mm-hmm. But then after that, I think we got along really well. He's very sweet and he's very calm. That's how you can get work from. You have to be that. If you scream at me, I'll get scared. So yeah, he knows exactly how to make me act. I don't think any of the Telugu people would scream at any women at the first place. Never. We love them. We give even more than what you can expect. We actually, Telugu people love women. anyway they love women. And more than that, if there's somebody from out of station or out of language, they love them even more. That's why you see a lot of actresses coming from various parts of India and abroad also working in Telugu industry. Kadandi, meer appukuntaru kada? 100%. We respect them. Respect. Keeping this aside, Andy, how was it working for you, Andy? Meeku friend aina. Chaitanya garu. Friend ga patte cinema was very smooth. Ikkada kuda, I mean, anything, any doubt I had, easily, I think, if I call you, see, or matter, kalisina maatladi, naaku ee doubt undi, idundi ani, I could say it easily without a second thought. Vere vaallu unte, koncham munde ఒక లేరు పెట్టుకుని వాళ్ళు ఏమనుకుంటారు అని కొంచెం స్మూత్గా చెప్పించి ఒప్పించి అలా ఉండింది. ఇక్కడ డైరెక్ట్ స్ట్రేట్ హార్ట్ టు హార్ట్ మాట్లాడేది. ఐ హ్యాడ్ దట్ కన్విన్స్ ఇన్ ది సినిమాలో. మేఘా గారు ఒక మాట చెప్పండి, ఎక్కువ మాట్లాడని వాళ్ళు, చాలా రిజర్వ్డ్గా ఉండేవాళ్ళు సినిమా ఫీల్డ్లోకి ఎలా వస్తారు? ఐ డోంట్ టాక్ మచ్ బట్ ఐ లవ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఐ ఎంజాయ్ వాట్ ఐ డూ. ఓకే. So how do you come into this field? The question is that. Ella, how do you come? I don't know. I just liked it. I did my first film in Tamil and I enjoyed what I do. So I didn't think about the interviews in the later part of it. So you just thought of acting. Appudu acting cheyali illa cheyali ante. Okay. Sir, ee cinema gurinchi maatladtha manam Chal Mohan Ranga gurinchi. It's a beautiful journey ani chepparu and we were talking that you speak to strangers and you just to get to meet them, talk to them and all, and that's how you meet him. సో ఇంతవరకు చెప్పారు కాబట్టి ఇందులో వేరే క్యారెక్టర్స్ మీరు ఇన్వాల్వ్ అయ్యే క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు? లిజీ మ్యామ్, షీఈ్ మై మామ్. దెన్ మధు, సంజయ్ సార్ ఇస్ మై ఫాదర్. ఐ థింక్ ఎవ్రీబడి, ఐ హావ్ సీన్ విత్ ఎవ్రీ వన్ ఆల్మోస్ట్. సత్య, రావ్ రమేష్, దెన్ మోస్ట్లీ ఎవ్రీబడి. ఓకే, కామెడీ ఉంటుందా ఇందులో మీకు? మీ నో కామెడీ ఫస్ట్ సీన్ దాకా ఫస్ట్ నేను ఒక్కడే ఫస్ట్ మీరు ఒక్కడే మీద మధ్యలో అందరూ మీద మిగతా అందరూ మన రమేష్ గారు, సత్య, మా సాయి అందరి బాగుంటుంది. బట్ నా క్యారెక్టర్ స్టార్ట్ అయిన వరకు చెప్పినట్టు ఒకటే అంతా కామెడీ ఉంటుంది. కామెడీ అంటే సీరియస్ రోల్స్ చేయడం అనేది కొంచెం ఈజీ అంటారు, కానీ కామెడీ చేయడం చాలా కష్టం అంటారు. టైమింగ్ అది ఉండాలి, అందరితో కలవాలి అని. సో మీకు ఎలా అనిపించింది చేయడం ఈ రోల్? నాకు లవ్డ్ ఇట్. లవ్డ్ ఇన్ దిస్ రోల్ అంటే ఇట్ విల్ బీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రోల్స్ ఇన్ ఇన్ సినిమాస్లో. ఇట్ విల్ బీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రోల్స్ అంటే 25th సినిమాకి ఇలాంటి రోల్ చేయడం ఐ వెరీ హ్యాపీ. దీనికి ఐ థ్యాంక్ త్రివిక్రమ్ గారు టు రైట్ సచ్ నైస్ క్యారెక్టర్ అండ్ దెన్ దాన్ని మా డైరెక్టర్ చైతన్య దాన్ని ఇంకా బెటర్ ట్రీట్మెంట్ చేసి చేయడం. సో థ్యాంక్ దిస్ బోత్. అండ్ కామెడీ అంటే మేబీ ఆయనతో వర్క్ చేసి త్రివిక్రమ్ గారితో కొంచెం మైండ్ టచ్ కొంచెం వచ్చిందని అనుకుంటాను. సో ఇట్ మేడ్ మీ ఈజీ సినిమా. దట్స్ నైస్ అండి. మరి మ్యూజిక్ విషయానికి వస్తే మీ గురించి ఒక పాట ఉంది, ఇంకా పాటలు ఉన్నాయి. సో తమన్ గారి గురించి చెప్పండి, హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్? తమన్ గేవ్ అస్ వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ ఏంటంటే సినిమాలో నా పేరు మీద పాట ఉంది, చల్ మోహన్ రంగ అని. చల్ మోహన్ రంగ హీరో టైటిల్ పాట ఉంది, మేఘా మేఘా. సో ఈ సినిమాలో గివ్ అస్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ సినిమాకి మ్యూజిక్ విల్ బి వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్స్. అండ్ ఈవెన్ ద లిరిసిస్ట్ ఆల్సో దే అండ్ వాళ్ళు మంచి చాలా ఈజీగా అందరూ ఈజీ వర్డ్స్ టు సింగ్ అలా రాశారు. సో తమన్ మాత్రం డెఫినెట్లీ ఐ లవ్ హిమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. తమన్ దట్స్ నైస్. వెన్ యూ ఏదైనా ఒక సినిమా చేస్తే మనం ఆ సినిమా నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం. యు లెర్న్ సంథింగ్ వెన్ యు డు ఎ సినిమా. వాట్ ఇస్ ఇట్ దట్ యు హావ్ లెర్న్ ఫ్రమ్ దిస్ సినిమా బై వర్కింగ్ ఇన్ దిస్ సినిమా? ఇట్ వుడ్ బి ద పీపుల్ హూ ఆర్ యాక్టివ్ విత్, లైక్ దే ఆర్ ఆల్సో సీనియర్ బట్ ఈవెన్ నౌ లైక్ ది ఎంతూజియాజం దే ఆల్ కమ్ విత్ అండ్ దే పర్ఫార్మ్ అండ్ ది ఎఫర్ట్ దే ఆల్ టేక్
Mm-hmm. So that really like impressed me, and that's something you I take back. Yeah. Take back home. Meer cheppandi, what is it that meer teeskeledi enti? ఈ సినిమా అంతా విల్ బి వెరీ స్పెషల్ ఫర్ మీ బికాస్ దిస్ మై 25th ఫిల్మ్ అండ్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారు దే ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ మూవీ అండ్ ఆల్ ఆర్టిస్ట్ లైక్ ఫ్యామిలీ అందరూ కూడా సో ఎక్కడ కూడా చిన్న ఏమంటారు మిస్కమ్యూనికేషన్ కానీ అదేం లేకుంటుంది సో దిస్ ఎంటైర్ ఫిల్మ్ ఇస్ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ సో సినిమా మొత్తం నేను టేకింగ్ హోమ్ all characters all producers andarini cinema nadi and an amalgamation anta kalvi okay okay ippudu oka cinema chesam ankonde mandaru kalisi untamu you feel like a family you involve yourself and you evolve from them also ila kadu you should act like this or try you do this I do this ilante understandings anni untai so when you work with this big team and named artists and all ela untundi aa experience ela untundi వాళ్ళతో పనిచేసేటప్పుడు వాళ్ళతోనే బేసికల్ ఏంటంటే ఐ లవ్ వర్కింగ్ విత్ రమేష్ గారు ఎందుకంటే విత్ ఆల్ సీనియర్స్ ఐ లవ్ బికాస్ ఐ లర్న్ లాట్ ఫ్రమ్ దెమ్ కానీ రమేష్ గారితో మాత్రము ఐ డోంట్ నో అతను ఫ్రేమ్లో ఉంటే జస్ట్ ఐ లవ్ యాక్టింగ్ విత్ హిమ్ తను అలా ఉంటే చాలు అలా చూస్తూ ఉంటాను ఆ షార్ట్లో ఒకవేళ నేను లేకున్నా కూడా మేబీ విత్ హిస్ క్లోజ్అప్ ఆర్ హిస్ షార్ట్ ఆల్సో ఐ జస్ట్ లవ్ టు వాచ్ హిమ్ తెలీదు ఈజ్ లైక్ మ్యాగ్నెట్ నాకు అట్లీస్ట్ నా వరకు అంటే అందరూ చాలా బాగా ఇస్తారు బట్ పర్సనల్ గా నాకు కరెక్ట్ కొంతమందికి ఆవరా ఉంటుంది ఉంటుంది ఆవరా సో ఐ లవ్ వర్కింగ్ విత్ హిమ్ సో అతను నేను చేస్తా ఒక చిన్న మజా వస్తుంది ఒకటి అంత చేస్తున్న యాక్టింగ్ సో ఐ లవ్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ లెర్న్ ఆల్సో ఫ్రమ్ లైక్ క్లాథింగ్ ఫ్రమ్ హిమ్ అండ్ అదర్ ఆర్టిస్ట్ అందరి నుంచి లెర్న్ లాట్ ఆల్సో ఫ్రమ్ ఆల్ ది సీనియర్ యాక్టర్స్ అవును కరెక్ట్ అండి అంటే కొంతమంది ఎక్కువ యాక్షన్ అంతా చేశారు ఇలా కళ్ళతో ఇలా ఇలా చూసినా చాలా యాక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది యా లుక్ యా ఓన్ ఐస్ ఓన్ యా కరెక్ట్ అండి దిస్ సమ్ వాళ్ళకి మ్యాజిక్ 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 ఉంటుంది మ్యాజిక్ కరెక్ట్ Is there something you've learned from such kind of work? And there are so many people who worked in here. What is it that you learned from him? I guess maybe from Satya. Mm-hmm. Because like I'm very quiet. He's like really funny and he made me like talk more. He made me overact a little, which I can't do. I'm mm-hmm. very bad. Mm-hmm. So yeah, I guess I learned from Satya to be a little more funny and a little more loud. Mm. So you've taken back that and you opened up yourself. Because of his company. Bound. Very nice. One thing what I see in Megha is when we are off screen, she's smiling to herself. She's happy girl. And tattoo it to chusnaru. She's in her own lost gaga world. What is happening inside Megha? What's happening inside you? A lot of things happen. Anna. So Miru, you do a talk to yourself? Meetane maatladukuntu untara? Yeah. You do. A lot. Because I don't talk out, so I talk in You talk inside. Yeah. And that's why you smile to yourself or you do things like that. Adhe mari acting vachesariki, how do you motivate yourself or how do you flourish yourself as an actor? Because on screen you're fantastic. Okay. And it looks so beautiful. Ante meer Tamil lo kuda chusam ani cinema lo, Telugu lo kuda chusanu. What is the effort you put in to act in this cinema? I just don't think a lot. If I think a lot, then I can't do it. I get all confused. I just try to be as natural as I can. Mm. How I would do it in real life, maybe I just try and do it that way. ఓకే సో ఏదైనా క్యారెక్టర్ చెప్తే దాన్ని మీరు అర్థం చేసుకుని యూ కైండ్ ఆఫ్ డూ సమ్ కైండ్ ఆఫ్ హోంవర్క్ ఆర్ సంథింగ్ ఆర్ యూ జస్ట్ పర్ఫామ్ దేర్ అంటే నితిన్ గారు అన్నారు హీ డస్ ఇట్ దేర్ ఇట్ సెల్ఫ్ బికాస్ ఇఫ్ హీ థింక్స్ టూ మచ్ దెన్ హీ మే మెస్ అప్ సో హీ లైక్స్ టు డూ ఇట్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఐ హావ్ అనదర్ ఐ డోంట్ లైక్ టు ప్రాక్టీస్ అండ్ దెన్ బికమ్స్ ఐ జస్ట్ డూ ఇట్ మెకానికల్లీ సో దట్ వోంట్ వర్క్ సో ఐ లైక్ టు ఇంటరాక్ట్ మై డైరెక్టర్ ఆస్క్ దెమ్ హౌ దే వాంట్ రైట్ ఫస్ట్ డూ ఇట్ దెన్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఇట్ Then I'd probably ask the people around me, like, what do I do to get that, like. Okay, that's nice. Mari, indulo meeku nachin part enti, mee part elaga undi ankonde. That's anyway, it'll, ante meeku telikundane, you like it, you'll fall in love with it. It's my name, so. It's your name. So, other than that, is there anything else which you love to shoot or liked it? I like shooting for that song only the most. I had a lot of fun. Ekkad chesaradi, where was it shot? We shot in a New York and Red Caboose and Linkwaters in some place. Champagne. Yeah. Meer enta lucky kada anni places chooses taru cinema vela. How lucky. Actually last cinema lai cinema almost 4-5 months I was in US only. Vegas, Chicago. New York, New Jersey, Miami. Chalu sam. Baagundindi. Nice, no? You have great fun also. Ami fun untundi akkada akkada weather super extreme weather. సో ఒక దగ్గర ఫ్రీజింగ్ కోల్డ్ ఒక దగ్గర స్కార్చింగ్ హీట్ సో మాకు అసలు మాకు ఉంటే స్క్రీన్ లో మీరు ఫన్ లో ఉంటుంది మాకు అసలు మాకు ఉంటే బట్ స్టిల్ యు గెట్ టు సీ ప్లేసెస్ ఇజ్ ఇట్ ఇట్ ఇస్ ఫన్ గెట్ టు సీ యా డిఫరెంట్
So at least you can say akka temperature ala untundi telsa ikka temperature ila untundi telsa, at least you have something to converse. Correct. And talk. Correct. Because I think half of the knowledge comes traveling chesthe kanaka ba knowledge perugutund antaru. Avun avun. Okay. So last not, but not the least andi ee cinema ku meeru ante 25th cinema, it's special, so my banner it's special and kada kuda different ga undan chepparu. So overall ga chuste cinema ni memu normal audience ga em em expect cheyachattaru. ఈ సినిమా యాజ్ టైటిల్ సేస్ చల్ మోహన్ రంగా ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫన్ రైడ్. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒకటే ఫన్ అనేది మెయిన్ మై గోల్ సినిమాలో, అందరిని నవ్వించాలి. సేమ్ టైం ఫ్యామిలీ డ్రామా ఉంటుంది అండ్ ఇన్ క్లైమాక్స్ మాత్రం 15 మినిట్స్ విల్ బి వెరీ ఎమోషనల్ ఉంటుంది క్లైమాక్స్. బట్ అక్కడ వరకు ఓన్లీ ఫన్ 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 విత్ నైస్ సాంగ్స్ అండ్ నైస్ ఫోటోగ్రఫీ అని ఉంటుంది. సో డెఫినెట్లీ సినిమా వచ్చే వాళ్ళు మాత్రం దే వోంట్ ఫీల్ బ్యాడ్, ఎందుకంటే సమ్మర్లో దిస్ బి ఎ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్స్ అండ్ మేము ఎదురు చూస్తున్నాం ఏప్రిల్ 5th కోసం. ఏప్రిల్ 5th ఎప్పుడు వస్తుందా, సో దట్ యూ కెన్ ఆల్ గో అండ్ వాచ్. ఐ విష్ బోత్ ఆఫ్ యూ అ వెరీ గుడ్ లక్. థాంక్ యూ. అండ్ తర్వాత సినిమా హిట్ అయిన తర్వాత చల్ గో పార్టీ. చల్ గో పార్టీ. ఓకే.